వాహనాల రాకను ముందుగా తెలియజేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు పౌర సరఫరాల శాఖ సంస్థ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త ఫార్మాట్ లో చేపట్టడం జరిగిందని దానిని వివరించాలని సూచించారు. గతంలో పేకెట్ల రూపం నుండి మార్పు చేసి తూనిక వేసి అందించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జయ నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సబ్ కలెక్టర్ నూర సూరజ్ ధనుంజయ్, గరుడ సహాయ కలెక్టర్ ఎన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కస్టమర్ వారంటీ ఉంటేనే తీసుకోవాలని కొంతమంది అనుకుంటున్నారు. దయచేసి చెప్పండి అందరికీ, వారంటీ ఎవరన్నా తీసుకోవచ్చు, ఏ రేటు దగ్గర తీసుకోవచ్చు. మూడవది, అందరూ అక్కడక్కడ ఇంకా వాలంటీర్స్ అంటే అఫ్కోర్స్ విజయనగరం చూశారు, ఇక్కడ అక్కడక్కడ కొంతమంది ఇంకా పూర్తిగా అన్ని ఆపరేటర్ చురుగ్గా ఉండి అక్కడే చేసేస్తున్నాడు ట్రాన్సాక్షన్స్. ఇంకా స్పీడప్ అవ్వాలంటే వాలంటీర్స్ చేయాలి. ఈ వాలంటీర్స్ మొబైల్ ఫోన్లో యాప్ ఉండేది కదా, అలాంటిది ఇవ్వండి. మళ్ళీ కన్వీనియంట్ కుట్టుతారు అంటున్నారు. ఫైన్, వీల్ డూ ఇట్ మచ్. అది నెక్స్ట్ మంత్కి రెడీ చేస్తాము. అది కూడా ఇస్ ఫీడ్బ్యాక్ ఇవ్వబట్ అది కూడా చేస్తాం. ఈ కూపన్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది. మిగిలిపోయిన ప్రభుత్వం కొంతమంది ఎంపీఎస్ ఉన్నారంటే 12 రోజులు 15 రోజులు వాట్ ఎవర్ సైకిల్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళ కోసం ఒక్కొక్క గంట మళ్ళీ ఆ సెక్రటరీ ఆ ఊళ్ళో ఒక గంట ఉండి వాలంటీర్స్.